హలో ఆల్, ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్కి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వారిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ ఏంటంటే డాక్టర్ వికే బావా, సి అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, 2018 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ అవినీతిపై జరిపిన సర్వేలో ఏ దేశం ప్రథమ స్థానంలో కలదు? ఆన్సర్ బ్రెజిల్, బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చినారు? ఆన్సర్ కొమరం భీమ్, డి. ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేది, దీనికి ఒక మార్క్ అనేది యాడ్ చేయబడ్డది. ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏ పాము తన గూడును కట్టుకుంటుంది? కింగ్ కోబ్రా, సి అనేది ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా మరో ఏడాది కాలానికి ఎవరిని నియమించారు? ఎన్ఎస్ విశ్వనాథన్, బి ఆన్సర్. సెవెంత్ వన్, ఇటీవల ఒడిశా అసెంబ్లీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజు జనతాదళ్ పార్టీ ఎన్ని స్థానాలని గెలుచుకుంది? 113, 113, సి ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్, ఇటీవల ఈ క్రింద పేర్కొబడిన ఏ రాష్ట్రంలో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ఐక్యరాజ్య సమితి సహకారంతో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ కేరళ, ఏ. నైన్త్, పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప గుడిని ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రస్నేనాని, డి ఆన్సర్. దెన్ టెన్త్, ది గర్ల్ ఇన్ పింక్ రూమ్ అనే పుస్తక రచయిత ఎవరు? సిమోన్ నూరాలి, డి ఆన్సర్. లెవెన్త్, ఒక కోడింగ్ భాషలో ఐ కెన్ విన్ ను P2 కీగా, యూ ఆల్సో ట్రైను నీ ట్యామ్ ప్యాట్గా సూచించినప్పుడు కెన్ యూ ట్రై కోడ్ని ఏ విధంగా సూచించవచ్చు? టూ నీ ప్యాట్, డి అనేది ఆన్సర్. ట్వెల్త్, ఒక వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు ఒక బిందువు నుండి 17 సెంటీమీటర్లు, వృత్త కేంద్రం నుండి 8 సెంటీమీటర్లు దూరంలో ఉన్నది, అప్పుడు వృత్త వ్యాసార్థం ఎంత? దీన్ని రాంగ్గా కన్సిడర్ చేసి ఏంటంటే 1 మార్క్ యాడ్ చేశారు 12th క్వశ్చన్కి. నెక్స్ట్ 13th, ఒక బహుభుజి 90 కర్ణాలు కలిగి ఉంది, అప్పుడు దాని యొక్క భుజాల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి సి, 15 అనేది ఆన్సర్. 14th, ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? 2201, బి అనేది ఆన్సర్. 15th, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వృత్తము గురించి ఏది తప్పు? ఒక బిందువు వద్ద ఒక వృత్తంలోకి ఎన్ని అయినా స్పర్శలేఖలు గీయవచ్చును? ఏ అనేది ఆన్సర్. 16th, రాంగ్గా కన్సిడర్ చేసి దీనికి మార్క్ అనేది యాడ్ చేయబడ్డది. 17th, ఒక అర్ధవృత్తము, స్థూపము మరియు శంకువు సమాన ఆధారంపై నిలబడి సమాన ఎత్తును కలిగి ఉన్నవి, అప్పుడు వాటి యొక్క ఘనపరిమాణం నిష్పత్తి ఎంత? ఆన్సర్ 2:3:1, బి అనేది ఆన్సర్. 18th, ఒక అడ్డు వరుసలో 21 మంది పురుషులలో రాజును కుడివైపున 4 స్థానానికి మార్చినప్పుడు అతను ఎడమవైపు నుండి 12వ స్థానాన్ని ఆక్రమించాడు, అప్పుడు కుడివైపు నుండి ఆ వరుసలో అతని స్థానం ఎంత? అంటే 14, 14, ఏ అనేది ఆన్సర్. 19, వరుస తగ్గింపులు 10%, 12% మరియు 15%కు సమానమైన ఒకే తగ్గింపు ఎంత శాతం అగును? 32.68%, ఏ అనేది ఆన్సర్. 20th, ట్రయాంగిల్ ABCలో DE ప్యారలల్ BC మరియు AD/DB ≈3/5 సెంటీమీటర్లు AC ≈4 సెంటీమీటర్లు అయితే AE విలువ ఎంత? 1.5 సెంటీమీటర్, సి అనేది ఆన్సర్. 21, వక్రముల వంపు నార్మల్ వక్రముగా ఉండగలిగితే వాటిని డాష్ వక్రములు అంటారు, మధ్య శిఖరీయము, బి అనేది ఆన్సర్. 22, రాము పక్క ఉన్న మహిళను చూపిస్తూ ఈ మహిళే ఆమె యొక్క కూతురు, ఆమె మా అమ్మమ్మ యొక్క భర్త యొక్క తల్లి, అప్పుడు ఆ మహిళ రాముకు డాష్ వరుస అగును? అత్త, బి అనేది ఆన్సర్. 23, క్రింది వాటిలో భిన్నమైనది ఏది? సైంటిస్ట్, బి అనేది ఆన్సర్. 27, ఒక విభజనములో
విచలన అంకము 22.5% మరియు అంకమధ్యము 7.5గా ఇవ్వబడినవి. అప్పుడు క్రమ విచలనము విలువ ఎంత? 1.688. బి అనేది ఆన్సర్. 25th, ఒక శూన్యేతర సంఖ్య మరియు దాని వర్గాల సరాసరి ఆ సంఖ్యకు 10 రెట్లు అగును, అప్పుడు ఆ సంఖ్య విలువ ఎంత? 19. డి అనేది ఆన్సర్. 26, రవి ఉత్తరం వైపు 60 మీటర్లు ప్రయాణించాడు, తర్వాత అతను ఎడమవైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు, మరలా ఎడమవైపు తిరిగి 70 మీటర్లు ప్రయాణించాడు, చివరికి అతడు కుడివైపునకు 45 డిగ్రీల కోణంలో నడిచాడు, అతను చివరకు ఏ దశలో ప్రయాణిస్తున్నాడు? ఆన్సర్ నైరుతి. డి అనేది ఆన్సర్. 27, 1 సెంటీమీటర్, 6 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు భుజాలు గల 3 ఘనాలు కరిగించబడి ఒక కొత్త ఘనముగా ఏర్పడినవి, అప్పుడు కొత్త ఘనము యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఆన్సర్ 486 సెంటీమీటర్ స్క్వేర్. బి అనేది ఆన్సర్. 28, x+1/x=2 అయితే x^9+1/x^15 ఎంత? 8^1/3. డి అనేది ఆన్సర్. 29th, 1 నుండి 8 అంకెలచే భాగించబడి 8 శేషము లేనట్టి అతి చిన్న సహజ సంఖ్య క్రింది వాటిలో ఏది? 3360. డి అనేది ఆన్సర్. 30th, ఒక శంకువు ఒక స్థూపంలో అంతర్లిఖితమైనది, అప్పుడు వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? 1:3. ఏ అనేది ఆన్సర్. 31, ఏ కామా బీల యొక్క ప్రస్తుత వయస్సులు 14:17 నిష్పత్తిలో ఉన్నాయి, 6 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 17:20 నిష్పత్తిలో ఉన్నాయి, అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? 28. ఏ అనేది ఆన్సర్. 32, ఈ క్రింది వాటిలో ఏది విస్తరణ కొలత కాదు? బాహులకము. డి అనేది ఆన్సర్. 33, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 25% పెంచబడినది మరియు వెడల్పు 20% తగ్గించబడినది, అప్పుడు కొత్తగా ఏర్పడబోయే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఎటువంటి మార్పు ఉండదు? డి అనేది ఆన్సర్. 34, క్రింది ప్రవచనంలో సరైన దాన్ని ఎన్నుకొనుము. ఆన్సర్ వచ్చేసి 1 అసత్యము మరియు 2 సత్యము. సో డి అనేది ఆన్సర్. 35th, 3 కేంద్రీయ వృత్తాల వ్యాసార్థాలు 1:3:4 నిష్పత్తిలో ఉన్నాయి, అప్పుడు వాటి యొక్క 2 లోపల వృత్తాలు మరియు 2 బాహ్య వృత్తాల వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 8:7. బి అనేది ఆన్సర్. 36th, ఒక పరీక్షలో 5 విద్యార్థులచే స్కోర్ చేయబడిన మార్కులు 5 బేసి పూర్ణాంకాలు, ఆ మార్కుల యొక్క మొత్తము 200 అయితే గరిష్ట మార్కులు ఎంత? ఆన్సర్ వచ్చేసి 44. డి 37, ఈ క్రింది శ్రేణిలో ఎన్ని 8లు ముందు వాటి చేత మరియు తర్వాతి వాటి చేత భాగించబడవు? ఆన్సర్ 4B. 38, సమీకరణము 4x=P(x+5)Q(x-3)ని తృప్తిపరిచే విధంగా పీ కామా క్యూల విలువలు ఎంత? 3/2, 5/2. బి ఆన్సర్. 39, A2Z, C6W, E12T శ్రేణిలో తర్వాత వచ్చు పదం ఏది? G20Q. సి అనేది ఆన్సర్. 40, క్రింది వాటిలో అతి పెద్దది ఏది? అంటే ఆన్సర్ 6√3 అనేది ఆన్సర్ సి. సో ఇది ఏంటంటే మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ TSSPDCL కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి 2019లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ. ఈ కీని ఎందుకు అప్లోడ్ చేశానంటే మీకు ఈ సేమ్ క్వశ్చన్స్ నెక్స్ట్ TSPSC కండక్ట్ చేయబడే కొన్ని ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవ్వచ్చు, 1 or 2 క్వశ్చన్స్. సో దానికోసమని అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ అంటే 41 నుండి 80 వరకు క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.